శ్రీకాకుళంలో వైద్య సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందిస్తామని జిల్లా కలెక్టర్ జనివాస్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు వైద్య సదుపాయాలు అందించటకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్దంగా ఉందని పేర్కొన్నారు. రెండవ విడత కరోనా వ్యాప్తి సందర్భంగా జిల్లాలో వైద్య సదుపాయాలను బాగా మెరుగుపరచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో అదనంగా మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 1700 ఉన్నాయని, అందులో దాదాపు 1300 బెడ్లలో కోవిడ్ బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ బెడ్లన్నింటికీ కోవిడ్ కోసం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో కోవిడ్ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి కోసం మనం 1750 పడకలు మనం తయారు చేసుకున్నాం. దాంతో ఇప్పుడే మనకి 1300 బెడ్స్ పూర్తి అయినటువంటి సిచ్యువేషన్లో అదనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అడుపులోకి తీసుకుంటూ వాటి అన్నింటికి కూడా మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మనం దాన్ని తీసుకుంటూ అక్కడ హాస్పిటల్స్ మనం కోవిడ్ కింద కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మాత్రం కాకుండా కొద్ది డీసెంట్రలైజ్ చేసే విధంగా రాజం, పలాస, ఇచ్చాపురం ఆ ఏరియాలో కూడా, అలాగే మందస ఆ ఏరియాలో కూడా హాస్పిటల్స్ విత్ ఆక్సిజన్ బెడ్స్ క్రియేట్ చేస్తూ లోడ్ని అక్కడికక్కడికే మనకి పేషెంట్ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు మనం చర్యలు తీసుకుంటున్నాం. మనం అలాగే ఇప్పుడు జిమ్స్లో మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ ఫెసిలిటీ మనం పెంచుకున్నాం కాబట్టి మనం అక్కడ పేషెంట్స్ మనం ఇప్పుడు ఆక్సిజన్ కావాల్సినటువంటి పేషెంట్స్ అన్నిటి కూడా మనం అక్కడ తీసుకుంటున్నాం. అలాగే రిమ్స్లో కూడా అడిషనల్గా ఇంకొక 100 పడకల ఆక్సిజన్ ఇంకొక 2-3 రోజుల్లో రెడీ అయిపోతుంది. అప్పుడు ఆక్సిజన్తో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని కూడా అక్కడ మనం అడిషన్ మనం చేసుకోవచ్చు. అలాగే మన దీంట్లో విశాఖపట్నం పక్కన కూడా మనం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకవేళ కేసులు ఎక్కువ పెరిగే సందర్భం ఉంటే మన ఇక్కడ నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ని కూడా అడ్మిట్ చేసే కొన్ని ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసం ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మన జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి డీ టైప్ సిలిండర్స్ అనేది ఇప్పుడు మనకి కొంత కొరతగా ఉండడం వల్ల కొంచెం ఆక్సిజన్లో ఇబ్బంది వస్తుంది. అది కూడా ఎదుర్కోవడానికి అడిషనల్గా డీ టైప్ సిలిండర్స్ కూడా తీసుకుంటున్నాము. రాజంలో మనకు ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని కూడా మనం కోవిడ్ హాస్పిటల్ని కన్వర్ట్ చేశాం. పాలకొండ ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ కోవిడ్ కింద జరుగుతూ ఉంది. అలాగే రాజంలో ఉన్నటువంటి జిఎంఆర్ క్యార్ని కూడా మనం కోవిడ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశాం. సో రాజం ప్రాంతంలో ఉన్నటువంటి కోవిడ్ కేసు అన్నీ కూడా మనకి ఈ రెండు హాస్పిటల్స్ కూడా హ్యాండిల్ చేస్తాయని చెప్పి భావిస్తున్నాం.